ఏంటో మా గాలోడు తెగ ఫోన్లు మాట్లాడేస్తున్నాడండి ఆ ఫోన్లేటో అందులో ఉన్న సీక్రెట్లు ఏంటో చూద్దాం రండి నేను ఉన్నాను కదరా అరే చూసుకుంటాను రా బాయ్ నేను ఎందుకు ఎక్కడున్నాను ఏ నీకేం ఏ సెటిల్మెంట్ అయినా మన దగ్గరకు వచ్చే ఏంట్రోయ్ బిజీ బిజీగా ఫోన్లు మాట్లాడేస్తున్నావు కాల్ సెంటర్లో ఏమైనా జాబ్ వచ్చిందా ఏ నువ్వు ఉండత్తా మంచి ఇంపార్టెంట్ మీటింగ్ డిస్టర్బ్ చేస్తాను నువ్వు చెప్పరా అదే అత్తలే తర్వాత చూసుకున్నావు మాట్లాడు మాట్లాడు రుచుడు బలిసిన ఏరియా బంజారీల్స్ సిక్కుపోయిన సింతలు హైదరాబాద్ నడిపోయిన నాంపల్లి పడిపోయేటట్టుండే పటాన్ చెరువు ఊరిశివుడు ఒప్పలు ఆ ఇంకేటి ఆ మనీ ఎక్కువ ఉండే ఏరియా దాకా మన ఆఫీసులు ల్యాండ్స్ ఏమైనా వచ్చేసినా తీసేసుకో నేను చూసుకుంటా ఏంట్రో సిటీ అంతా ఆఫీసులు అంటున్నావు ఏమైనా దివాలా తీసే వ్యాపారం ఏమైనా చేస్తున్నావా ఏంటి కొంచెం చెప్పు నాకు కూడా అరే నుండు మళ్ళీ చేస్తా నుండు ఇస్రోకి పైకి పంపే రాకెట్టు స్టార్ట్ అవ్వట్లేదంట నువ్వు వచ్చి అత్తవేతి నువ్వే రాలిపోయిన నీకు ఎక్కడద్రా ఇస్రో రాకెట్ బా ఏం తెలియలేదా అతమాను అబ్బుర తినడానికి వస్తావు నువ్వు అబ్బో నీదో పెద్ద మరి నువ్వు నన్ను దిష్ట నన్ను గెలకు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా రే తమ్ముడు లొకేషన్ చేంజ్ హలో కలకత్తా నుంచి తికటేసి మన ప్రశాంత్ని స్పెషల్ బయటలో పంపించు ఏం చెప్పానని చెప్పొచ్చు అత్తాడు ఆడపని ఆడే చేసుకోలేని బద్దకస్తుడు ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెత్తానన్నాడంటా నీకు తెలుగే సరిగ్గా రాదురా ఇంకా హిందీ వాళ్ళతో హిందీ ఏం మాట్లాడతావురా ఒకసారి ఒకసారి ఆగరా నేను ఆగురా చేస్తాను నువ్వా

సూపర్ రా జనాలందరిని పోగు చేయండి పోస్టర్లు గుర్తించండి అంతే ఎందుకురా అమీర్పేటలో ఫైల్స్ ఆపరేషన్ పాంప్లెట్స్ ఏమైనా పంచుతున్నారా ఏంటి ఏమన్నా అంటే అన్నానంటావు నీ బ్రెయిన్ అమీర్పేట వరకే పనిచేస్తుంది అదే నా బ్రెయిన్ ఇండియా మొత్తం పనిచేసేస్తుంది ఒరే మన సిటీలో ఉన్న వర్గాల వరకి ఈ విషయం సైలెంట్ గా తెలియజేయే ఒరే ఒరే గాలు అయిపోయిందిరా వినేసింది మొత్తం వినేసింది ఇంటర్నెట్ కంటే స్పీడ్ గా ఈ న్యూస్ ని న్యూస్ అని చేసి పడేస్తారా ఒరే మనకు ఆల్రెడీ పార్టీ ఉంది కదరా మళ్ళీ ఇంకో పార్టీ ఎందుకురా అత్తా అది ఏపీలోనే మనకు తెలంగాణలో కూడా కావాలి కదా ఉన్నదే ఉంది ఇంకొకటి అవసరమా చెప్పు అత్తా మంది జాతీయ పార్టీ కావాలత్తా అందుకే నేను మా అక్క కలిసి పార్టీ పెట్టాలని అంత బలంగా ఫిక్స్ అయిపోయాం అందుకోసమా ఆఫీసులంటూ తెగ హాడేవిడి చేసేస్తున్నావు అత్తా నీ స్పీడ్ గా తట్లే ఊరుకో అన్నా చెప్పరా వదిలేస్తామా లేకపోతే మనం పోటీ చేస్తాం రా ఏం టెన్షన్ పడుకో మనం గాలిలోకి వచ్చి సుడిగాళ్ళ రాష్ట్రం మొత్తం చుట్టేయాలి పద పాదయాత్ర చేద్దాం ఏంటి నువ్వా పాదయాత్ర సరిపోయిందిలే నాకేం తక్కువ పాదయాత్రలు కదా నేను పాదయాత్ర రై జుట్టులో రింగు తిప్పిన వాళ్ళందరూ శాబణ బాబు కాలేరురా అలాగే పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా ఊరికే సీఎం కాలేదురా వాళ్ళ వాళ్ళ హార్డ్ వర్క్ వల్ల ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం వల్ల సీఎం లయ్యారా నేను తెలుసుకుంటాను అత్త తెలంగాణలో పార్టీ పెట్టి సీఎం అయిపోతాను పార్టీ పెట్టినంత ఈజీ కాదురా సీఎం అవడం అంటే అర్థమైతుందా కాలడే నువ్వు చూస్తూ నువ్వు చూస్తూ మా గాలాడు సీఎం అవుతాడు ఏయ్ సూపర్ రా సూపర్ రా పులి బిడ్డ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారా ఓహో అన్నా ఆ చెప్పురా సెలు బ్యానర్లు ఓరే ఊరే గింపులకి ఆఫీస్ కి ఎంత ఎంత కావాలో చెప్పరా ఒక టెన్సీ పంప అన్నా టెన్సీ ఆ 20 సి తీసుకో ఎక్స్ట్రా తెలంగాణలో మన పార్టీ లీడింగ్ లో ఉండాలి అర్థమైందా సరే అన్నా అరే రే పులి బిడ్డ రేయ్ పాటలు అద్దరిపోవాలి పంచు డైలాగ్ల మాత్రం సినిమా రైటర్ని పెట్టి మరీ రాయించు రాయించే అన్న రాయించో ఏదో ఒకటి చెప్పు అన్న వస్తాడు అన్నంత పని చేస్తాడు బిడ్డ ఆహా ఎలా ఇచ్చారు మా అలా ఉంటది ఇంతకీ నీ జెండా ఆ జెండాలేంటో ఉంది అయిచపరా జెండా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తారు ఏ జెండా గెలిచాక్ చెప్తా రేయ్ నీ బంకమట్టి బుర్ర మొహమోడా ఇంతకీ జనాలకి ఏడ్ చేస్తావని అడుగుతున్నాను అర్థమైందా నేను వాళ్ళకి చేయడం ఏంటి నన్నే వాళ్ళు సీఎం చేయాలి రే అసలు పార్టీ ఎందుకు పెడుతున్నావురా సీఎం అవడానికి అదా సరే ఓకే ఇంతకీ సీఎం అయ్యి ఏడ్ చేద్దామని ఇండియన్ టీంలో ప్లేయర్ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు నెక్స్ట్ కెప్టెన్ ట్రై చేస్తారు ఇక్కడ అంతే సీఎం అయ్యాక నెక్స్ట్ పిఎం అవడానికి ట్రై చేసేస్తాను రే నా కోపాన్ని పరీక్షించుకు అవుతావు అంటున్నా అత్తా మనం అన్నీ ఇస్తే సోమర పోతులని అంటారు ఏమి అవకపోతే పట్టించుకోలేదురా బాబురా చాలా బాగా ఏమనుకున్నావు అందుకే కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసేసుకుంటున్నాను అర్థం కాల పాదకాల రూపంలో అన్నీ ఇవ్వాలి పన్నుల రూపంలో వసూలు చేసేసుకోవాలి ఫ్రీగా ఇవ్వాలి భారీ ఫైన్లు వేసేయాలి ఎదురు తిరిగితే జైలుకి కలిసి వస్తే పార్టీలోకి జనాలకు అన్ని తెలుసు కానీ వాళ్ళు ఏం మనల్ని చేయలేరు తప్పు కదరా తప్పే తప్పదు కదా తప్పక చేస్తున్నా వత్తానత్తా బోళ్ళు పార్టీ ఉన్నాయి వెళ్ళి చేసుకోవాలి ఉండెక్కడ ఉండే అంతేలే పల్లూడిపోయిన సింహం ముందు జింకెళ్ళి బెల్లి డాన్స్ చేసినట్టు ఉంటది ఈ రాజకీయ నాయకుల పనులన్నీ కూడానా